దుబాయ్ దేశంలో 3 రోజులుగా తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ ను వేడుకున్నారు సిరిసిల్ల జిల్లా వాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 4 యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన 1 యువకుడు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. వారి వేదన వర్ణనాతీతం. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అన్న వీర్నపల్లి విలేజ్ కూడా అన్న, నా పేరు నరేందర్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామం. నా పేరు పెద్దల స్వామి అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం నారెంపూర్ గ్రామం అన్న. నా పేరు అనిల్ అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామం అన్న. నమస్కారం అన్న. నా పేరు కొల్లపల్లి రామ అన్న. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కొల్లపల్లి మండలం రోసెత్తులు గ్రామం అన్న. మేము అయితే ఇగో వచ్చి ఒక కంపెనీలోకి వచ్చి మేము ఇరుకపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం అన్న. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న, అందరం కలిసి ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం. తినడానికి కూడా డబ్బులు లేవన్న, పైసలు లేవు, నీళ్ళు తాగడానికి కూడా లేవు. 3 రోజులు అవుతుందన్న అన్నం తినక, అన్నం తినక నీళ్ళు తాగక ఇక్కడనే ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న. ఈరోజు ఇంటికాడ నుంచి డబ్బులు వేసుకొని టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కాడికి వస్తే ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ ఇంపేసి బయటకు పంపించేసారన్న. ఇది మా ప్రాబ్లం. ఇక్కడనే ఉన్నాం, బయటనే ఉన్నామన్న. పొద్దున్న నుంచి ఎవరు రెస్పాన్స్ చేయటం లేరు అన్న. కేటీఆర్ అన్న నువ్వే దయతోటి నువ్వే మమ్మల్ని ఇండియాకి రప్పించేటట్టు చేయన్న.